భయం ఎక్కడ పట్టుకుందంటే ఈ స్టేట్ ఏమన్నా ఒక భయంకరమైనటువంటి స్టేట్ గా బ్రాండ్ అయిపోతుందా ఇప్పటికే చెప్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదుట ఎందుకు అసలు మీరు వచ్చి ఈ ఇష్యూ వదిలేసి ఏదో ఇష్యూలో ఇప్పుడు మీరు చెప్పారు అందులో నాకు ఏంటో అతను ఏదో తప్పు అన్నాడు అనుకోండి ఓకే ఆ తప్పు కన్నా పెద్ద తప్పు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు నువ్వు తిట్టిన తిట్టుకి ఎవడకో రక్తం మరిగి వచ్చి బీపీ పెరిగి నీ మీదకి వచ్చి దాడి చేసి ఉంటాడు అని సీఎం అంటాడా ఇంకా సీఎం ఎందుకు గవర్నెన్స్ ఎందుకు పోలీసులు ఎందుకు అడి బీపీ పెరిగిందంటే పీకేట్ అనుకుంటే ఇంకే గొడవ లేదు బాగా బీపీ వస్తే చంపేస్తాడు అది సీఎం లెవెల్ మనిషి అనాలా నెక్స్ట్ దానికి పదానికి అర్థం ఏంటి సంస్కృత శోధనలోకి వెళ్ళి హిందీ శోధనలోకి వెళ్ళి అవన్నీ వెతికి సీఎం గారు వచ్చి డైరెక్ట్ గా చెప్తున్నాడు మా అమ్మని ఎలా అనొచ్చా ఎవరు అసలు ఎవరు రిలవెన్సీ ఉందా అంత అంత సీరియస్ అవ్వాలా ఇష్యూ అది ఏంటో అర్థం అవదు నా భయం ఎక్కడ పట్టుకుందంటే ఈ స్టేట్ ఏమన్నా ఒక భయంకరమైనటువంటి స్టేట్ గా బ్రాండ్ అయిపోతుందా ఇప్పటికే చెప్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదుట ఎందుకు అసలు మీరు వచ్చి ఈ ఇష్యూ వదిలేసి ఏదో ఇష్యూలో ఇప్పుడు మీరు చెప్పారు అందులో నాకు ఏంటో అతను ఏదో తప్పు అన్నాడు అనుకోండి ఓకే ఆ తప్పు కన్నా పెద్ద తప్పు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు నువ్వు తిట్టిన తిట్టుకి ఎవడకో రక్తం మరిగి వచ్చి బీపీ పెరిగి నీ మీదకి వచ్చి దాడి చేసి ఉంటాడు అని సీఎం అంటాడా ఇంకా సీఎం ఎందుకు గవర్నెన్స్ ఎందుకు పోలీసులు ఎందుకు అడి బీపీ పెరిగిందంటే పీకేట్ అనుకుంటే ఇంకే గొడవ లేదు బాగా బీపీ వస్తే చంపేస్తాడు అది సీఎం లెవెల్ మనిషి అనాలా నెక్స్ట్ దానికి పదానికి అర్థం ఏంటి సంస్కృత శోధనలోకి వెళ్ళి హిందీ శోధనలోకి వెళ్ళి అవన్నీ వెతికి సీఎం గారు వచ్చి డైరెక్ట్ చెప్తున్నాడు మా అమ్మని ఎలా అనొచ్చా ఎవరు అసలు ఎవరన్నా రిలవెన్సీ ఉందా అంత అంత సీరియస్ అవ్వాలా ఇష్యూ అది ఏంటో అర్థం అవదు